పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం కొటికపెంట పంచాయతీ కేంద్రంగా జగనన్న సురక్ష కార్యక్రమం సర్పంచ్ ఇజ్జాడ అప్పలనాయుడు ఆధ్వర్యంలో మంగళవారం పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సర్పంచ్ అప్పలనాయుడు మాట్లాడుతూ కార్యక్రమాలు ప్రజల దగ్గరకు చేరువయ్యాయని తెలిపారు. ధృవీకరణ పత్రాల విషయంలో గతంలో కార్యాలయాల చుట్టూ కాళ్ళరిగేలా తిరిగినా పనులు జరిగేవి కావని, జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా వివిధ రకాల ధృవీకరణ పత్రాలు అందజేయడం సంతోషంగా ఉందని అన్నారు. ప్రధానంగా రైతు భరోసా పథకానికి అర్హులయ్యింది లబ్ధి పొందని వారు లబ్ధిదారులుగా గుర్తించబడి పథకం అందుకోలేని వారు సచివాలయం కేంద్రంగా అందజేస్తున్న సేవలను సద్వినియోగపరచుకోవాలన్నారు. అమ్మఒడి, రైతు భరోసా, చేయూత, విద్యా దీవెన, వసతి దీవెన ఇలా ప్రతి పథకానికి సంబంధించిన వివరాలు వాలంటీర్లు సేకరించి సచివాలయ సిబ్బందికి అందజేసి లబ్ధిదారులకు అండగా నిలవాలని తెలిపారు. మన ఆవులు గొర్రెలు ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ డాక్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు, వెటనరీ డాక్టర్ గారు. అలాగే మన పంచాయతీలో ఎవరికైనా రైతు భరోసా మిస్ అయినా, రైతు భరోసా రాకపోయినా, ఏ ఒక్క మన రైతు ల్యాండ్ ఉండి మనకి రైతు భరోసా రాని ఎడల ఇక్కడే అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉన్నాడు లక్షణ. అలాగే మన పంచాయతీలు ఇప్పుడే వాలంటీర్లు చెప్తాను, పొరపాటుని ఏదో కారణాలకైనా, టెక్నికల్ కారణాల వల్ల అయినా, ఏ ఒక్క విషయంలోనైనా మన పంచాయతీలో రైతుకి ఏదైనా సర్టిఫికేట్ అని ఏ అన్ని రకాల సర్టిఫికేట్లు కూడా ఇక్కడ ఫ్రీగా చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే మన ప్రభుత్వం మన పేదలకి కులము మతము అన్ని వర్గాలు చూడకుండా ఒకే ధీటుగా మన జగనన్న ఈ విధంగా ఈ కార్యక్రమం చేపడుతున్నారు. అలాగే ఒక రేషన్ కార్డు కావాలంటే ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ, ఎన్నో బీఆర్ఓ చుట్టూ, ఎంఆర్ఓ చుట్టూ ఎన్నో సార్లు తిరగడం అయ్యేది, అయినా మనకి రేషన్ కార్డు వచ్చేది కాదు. మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ సచివాలయాన్ని ఏర్పాటు చేసి ఎంతో ఉద్దేశించి మన పేద బలహీన వర్గాలకి ఇంటి వరకే, ఇంటి దగ్గరకే పరిపాలించిన గ్రామ సచివాలయాన్ని నిర్ణయించి ఒక రేషన్ కార్డు కావాలంటే వెంటనే ఇక్కడ అప్లికేషన్ చేసి వాళ్ళకి వెంటనే 6.5 లోపు కొత్త రేషన్ కార్డు మంజూరు చేయవలసి వస్తుంది, అది వెంటనే వాళ్ళకి ఇవ్వవలసి వస్తుంది. అలాగే ఒక మన ప్రభుత్వ పథకాలు పెన్షన్ ఎన్నాళ్ళలో బీఆర్ఓ చుట్టూ, పంచాయత్ ప్రెసిడెంట్ చుట్టూ, ఎంపీటీ చుట్టూ ఎన్నో తిరగడం అయింది. అదే కాకుండా మన జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత సచివాలయంకి వచ్చి డెత్ సర్టిఫికేట్ విడో అయితే డెత్ సర్టిఫికేట్ వితంతు అయితే ఇవన్నీ కూడా ఎంతో సచివాలయంలోనే పెన్షన్ చేయడం జరుగుతుంది. అలాగే మన జగనన్న ప్రభుత్వం వచ్చే చెయ్యోత 18,750 రూపాయలు ఫ్రీగా 40-60 సంవత్సరాల లోపు ఉంది వాళ్ళకి కూడా చెయ్యోత మన పేద ప్రజలకి ఉద్దేశించి ఆ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఈ ముఖ్యంగా ఈ ఉద్దేశం ఏంటంటే మన సర్టిఫికేట్లు ఎవరైనా ఇంకా ఉంటే మీరు ఎంత మన పంచాయతీలో వాలంటీర్లు అందరూ చెప్తున్నా ఏమైనా సమస్యలు ఉంటే ఈ జగనన్న సురక్షిత కార్యక్రమంలో మన పంచాయతీలు ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే అక్కడ తెలియపరచండి. దానికి సచివాలయం మన పంచాయతీ ఏ విషయాలైనా మన మండల సీనియర్ రెసిడెంట్ ఉదయ్ గారు వచ్చారు, దీనికి సంబంధించినవి అయితే